సమస్య తీరిపోయింది. ఇప్పుడు అటు వరద ముప్పు లేదు, ఇటు కింద కొట్టుకపోయే ముప్పు లేదు. 100 కోట్ల రూపాయలు తను స్వయంగా తెప్పించి ఆ నాల మంచిగా చేయటమే కాకుండా దాన్ని సుందరీకరణ చేసి ఆ చెరువులను కూడా సుందరీకరణ చేసి అద్భుతంగా తీర్చిదిద్దినారు. అది వారు మీకు అందించినటువంటి సహాయం. మీరు ఎప్పుడు కూడా మర్చిపోవద్దని నేను కోరుతా ఉన్న పెద్ద సమస్య ఉండేది. అటువంటి క్రిటికల్ ఇష్యూను కూడా వారు పరిష్కారం చేసినారు. ఇక్కడ పెద్ద సమస్యలు రెండు ముఖ్యంగా. ఒకటి మునిగే సమస్య, ఇప్పుడు నేను చెప్పినటువంటి ముంపు సమస్య. రెండవది తాగునీటి సమస్య. తాగునీరు పేరుకు హైదరాబాద్ కానీ చాలా క్రిటికల్గా ఉండే. అక్కడ కుత్బుల్లాపూర్ పోయినా, శ్రీలింగంపల్లి పోయినా, మన మహేశ్వరం వచ్చినా, రాజేంద్ర నగర్ పోయినా, మొత్తం సబర్బన్ ఏరియాస్ అన్నీ కూడా చాలా క్రిటికల్ ప్రాబ్లం ఉండే. పైప్ లైన్ వేయమని వాళ్ళ జలసంఘం వాళ్ళు వాళ్ళు ఇబ్బందులు పెట్టడం, లక్షలు కోట్లు కట్టమని చెప్పడం పైప్ లైన్లకు, అవన్నీ కూడా చాలా సమస్యలు ఉండే. దాన్ని నివారించాలని చెప్పి 670 కోట్ల రూపాయలతోని శివారు నగరాలన్నిటికి కూడా తనే వచ్చి నాకు చెప్పింది, పేరుకు వాళ్ళు కాలనీ అన్నా చాలా పెద్దవాళ్ళు ఉన్నారు, రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉన్నారు, కానీ వాళ్ళకి నీళ్ళు వస్తలేవు, ఈ జలమండలి వాళ్ళు మేము బాధలు పెడుతున్నారంటే అది కూడా మళ్ళా తన ఆధ్వర్యంలోనే ప్రత్యేకంగా రివ్యూ చేసి 670 కోట్ల రూపాయలు మంజూరు చేసి అన్ని పట్టణం చుట్టూ ఉండే ఏరియాస్ అన్ని స్పెషల్లీ మహేశ్వరం నియోజకవర్గంలో ఆ బాధను తీర్చుకోవడం జరిగింది. అవుటర్ రింగ్ రోడ్ చుట్టూ కూడా ప్రత్యేకంగా ఇప్పుడు పైప్ లైన్ వస్తూ ఉంది, రింగ్ మెయిన్ అని వస్తూ ఉంది. ఒకసారి అది కంప్లీట్ అయిందంటే శాశ్వతంగా మీకు నీళ్ళ బాధ పోతుంది, ఆ బాధ ఉండదని కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ వారు చెప్పినారు, డిగ్రీ కాలేజీలు ఎన్ని వచ్చినాయి, లా కాలేజ్ ఎట్లా వచ్చింది. చాలా మంచి విషయం ఏంటంటే నేను ఆ మధ్య వారు పిలిచిన ఒక కార్యక్రమానికి కందుకూరు ప్రాంతానికి పోయినాం. అక్కడ పోయినప్పుడు మాట్లాడుతూ అన్న నాకు మెడికల్ కాలేజ్ మాత్రం డెఫినెట్గా కావాలి ఈ పక్కకు అని చెప్పి పట్టుబట్టి, హైదరాబాదే కదమ్మా ఎక్కడ పెడితే అంటే మా రూరల్ ఏరియాలు రావాలని చెప్పి ఇలా కందుకూరులో మెడికల్ కాలేజ్ వచ్చిందంటే జస్ట్ ఇంద్రా సబితా ఇంద్రారెడ్డి గారే కారణం, వేరే ఎవ్వరు కారణం కాదు. ఇక్కడ మా గణేష్ రెడ్డి మా మిత్రుడు కూడా ఉన్నారు ఆ ఏరియా నుంచి. సబిత గారు, రంజిత్ రెడ్డి గారు ఇద్దరు కూడా ఇక్కడ పెట్టాలన్నని చెప్పి పట్టుబట్టి కందుకూరులో మంచి మెడికల్ కాలేజ్ తెచ్చిపెట్టినాం. ఆటోమేటిక్గా ఏమైందంటే అక్కడ 500 పడకల ఆసుపత్రి కూడా వస్తుంది. అక్కడ చుట్టుపక్కల ఉన్న ఏరియాస్ అన్నిటికీ కూడా ఆ మెడికల్ కాలేజీ అటాచ్డ్ హాస్పిటల్ వస్తుంది కాబట్టి మెడికల్ కాలేజీకి అటాచ్డ్గా పారామెడికల్ కోర్సెస్ కూడా వస్తాయి. నర్సింగ్ కాలేజ్ వస్తుంది, పారామెడికల్ కోర్సెస్ అవన్నీ కూడా వస్తాయి. అంటే కందుకూరు మంచి హబ్బు, మంచి సెంటర్ కాబోతూ ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని క్యాబినెట్ మీటింగ్ జరుగుతూ ఉంది ఒకరోజు. ఆమెకి ఎంత పట్టింపు ఉంటుంది ఆమె కాన్స్టిట్యూన్సీ అంటే, మీటింగ్ జరుగుతూ ఉంటే మెట్రో రైల్ ఎక్స్టెన్షన్ గురించి మాట్లాడుతూ ఉన్నాం. సరే కొంత దూరం చేస్తే సరిపోద్ది కదా, అంత దూరం ఎందుకు అనుకొని మాట్లాడుతున్నాం. వారు పట్టుబట్టి అన్నా నాకు అదంతా కాదు, కందుకూరు దాకా రావాల్సిందే మెట్రో ఎట్టి పరిస్థితులలో అని చెప్పి ఆ క్యాబినెట్ మీటింగ్లే అన్నాడు పోరాటం చేసి కందుకూరు దాకా మెట్రో పెట్టాలని చెప్పి పోరాటం చేసినారు. తుక్కుగూడ ప్రాంతం మీ అందరికి తెలుసు. ఈ మధ్య 52 కొత్త పరిశ్రమలు వచ్చినాయి అక్కడికి, వారు చొరవ తీసుకుంటా ఉన్నారు. ఆ పద్ధతిలో 52 కొత్తవి వచ్చినాయి. జిల్లా కలెక్టరేట్ కూడా ఇక్కడికి సమీపంలోనే ఉంది, దాని పక్కనే ఫాక్స్కాన్ ఇండస్ట్రీ కూడా వచ్చింది. 100,000 మందికి ఉద్యోగాలు వస్తాయి, దానిలో 100,000 మంది పిల్లలకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఇంకా మంచి విషయం ఏంటంటే ఆ ఫాక్స్కాన్ వ్యాడు అక్కడ చైనాలో ఉన్నటువంటి పెద్ద కంపెనీ ఒకటి మళ్ళీ మూసుకొని నాకు ఇంకా కొంత జాగా ఇవ్వండి ఇక్కడికే వస్తామని చెప్పినాడు. అట్లా వాడు వచ్చి అది కూడా ఫైనల్ అయిపోతూ ఉంది, ఆల్మోస్ట్ దగ్గర పడ్డది. అది ఒక పారి అయిపోయిందంటే 2-3 లక్షల మంది కూడా ఉద్యోగాలు వస్తాయని చెప్పి నేను మీ అందరికి తెలియజేస్తా ఉన్నా. ఈ రకంగా పరిశ్రమలు తేవడంలో కానీ, మీ అభివృద్ధి పనులు కానీ, మీ మౌలిక వసతుల గురించి కానీ, మీ తాగునీటి గురించి కానీ, మీ రోడ్లు బాగా చేయటం గురించి కానీ వారు పడే తపన మామూలుగా ఉండదు. ఆమె నన్ను మంత్రిని అనుకోదు, ఒక సామాన్య కార్యకర్తను మహేశ్వరం నుంచి అనుకొని ఆమె గర్వం లేదు, నిగర్వి ఎప్పుడు కూడా గర్వపడే మనిషి కాదు. చాలా హుందాతనంగా, గౌరవంగా, పద్ధతిగా ఉంటూ తన నియోజకవర్గాన్ని, హైదరాబాద్ నగరాన్ని మొత్తం అంతా కూడా బ్రహ్మాండంగా చేస్తారు. ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉండి కూడా తన గర్వానికి భక్తాన్ని శాంక్షన్ చేసుకోవచ్చు, కానీ పద్ధతి పాటించి నన్ను కోరితే నీకు ఎన్ని కావాలన్నా బెటమ్మా నువ్వే విద్యామంత్రి అని చెప్తే జూనియర్ కాలేజీలు, లా కాలేజీ, డిగ్రీ కాలేజీలు కూడా తెచ్చి పెడతా ఉన్నారు. నాకు తెలిసి ఇంత పట్టింపుతో పనిచేసిన ఎమ్మెల్యే ఇదివరకు రాలే, ఇంత బ్రహ్మాండంగా పట్టించుకున్నటువంటి ఎమ్మెల్యే రాలే.
ఇంత మంచి పనులు చేసినారు వారు. మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరేది ఒకటే, దయచేసి ఇలా ఎవడో వచ్చి ఏదో చెప్తాడు, రకరకాల మాటలు చెప్తాడు, ఒకటే ఒక మాట మీరు గుర్తుపెట్టుకోవాలని కోరుతా ఉన్నా, ప్రజాస్వామ్యంలో మన దేశంలో ఎంతైతే పరిణతి రావన్నో ఆ పరిణతి రాలే. ఎక్కడనైతే ప్రజాస్వామ్య ప్రక్రియలో అద్భుతమైన పరిణతి వచ్చిందో ఆ దేశాలు బ్రహ్మాండంగా ముందుకు దూసుకొని పోతూ ఉన్నాయి, చాలా బాగా అభివృద్ధి చెందుతూ ఉన్నాయి. మన దగ్గర కూడా అది రావాలి. కానీ మన దగ్గర ఏంది తమాషా, ఎలక్షన్ వచ్చిందంటే అబద్ధాలు, అభూత కల్పనలు, అలవి కాని వాగ్దానాలు, బట్టగాల్చి మీదేయడం, ఇక సాయి సంసారి, లచ్చి దొంగ, ఇట్లా లేని కథలన్నీ మోపైతే మన దగ్గర రకరకాల దుష్ప్రచారాలు చేయడం ఇవన్నీ జరుగుతాయి. ఒకటే ఒక మాట మీరు గుర్తుపట్టాల, సబిత గారు ఇలా ఇన్ని కాలేజీలు తెచ్చినారు, ఇన్ని పనులు చేయించినారు, 2-3 వేల కోట్ల రూపాయలతోనే అభివృద్ధి కార్యక్రమాలు చేయగలిగినారు. ఇది ఎట్లా సాధ్యమైంది? తెలంగాణ మన రాష్ట్రం మనకు అయింది కాబట్టి, మన పైస మన దగ్గరనే ఉంటుంది కాబట్టి ఈ అభివృద్ధి అంతా సాధ్యమవుతూ ఉంది. తెలంగాణ తెచ్చినోడెవడు? తెలంగాణ 24 గంటల కరెంటు తెచ్చినోడెవడు? ఇంటింటికి మంచినీళ్ళు తెచ్చినోడెవడు? వెనకటికి ఎవడు అన్నాడట, మీరు మొత్తం వంటలు చేసి తయారు పెట్టుండ్రి, యాళ్ళకి నేను వచ్చి వడ్డిస్తానడట. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళది అట్లున్నది. మీరు మహేశ్వరంలో 2 మిక్స్డ్ కాన్స్టిట్యుయెన్సీ, ఇది గ్రామీణ ప్రాంతాలు కూడా ఉన్నాయి, పట్టణ ప్రాంతం కూడా ఉంది. ఇప్పుడు వాళ్ళు చెప్తా ఉన్నారు 3 గంటలే కరెంట్ ఇస్తారట. తెలంగాణ వచ్చిన తర్వాత మేము చేసింది ఏంటంటే మెదడంతా కరగబెట్టి, తెలంగాణ వచ్చినాడు కరెంటు లేదు, నీళ్లు లేవు, మంచినీళ్ళు లేవు, సాగునీళ్ళు లేవు, చేనేత కార్మికుల చావులు, రైతుల ఆత్మహత్యలు, ఊళ్ళలో ఉన్న పిల్లలంతా హైదరాబాద్ వచ్చి ఆటోలు నడుపుకున్నాడు, చాలా గందరగోళమైన పరిస్థితి ఉండే, ఎట్లా దీన్ని ముందరబడగొట్టుకోవాలని చెప్పి మెదడు కరగదీసి ప్రొఫెసర్ జిఆర్ రెడ్డి గారు అని చెప్పి, ఆయన మన తెలంగాణ బిడ్డనే, హుజూరాబాద్ ప్రాంతం కరీంనగర్ జిల్లా, ఆయన బీహార్లో ఉంటే ఆయన తెప్పించి మీరు ఇక్కడనే ఉండాలని ప్రార్థించి ఆయన ఇక్కడనే ఉంచుకొని ఆయన సలహాలు, ఇంకా మిగిలిన ఆర్థికవేత్తల సలహాలు తీసుకొని ఒక లైన్ వేసుకున్నాం. 2014లో మేనిఫెస్టో రాస్తున్నాం, ఎన్నికల ప్రణాళిక రాస్తున్నాం. ఒక 2-3 ఐఏఎస్ అధికారులు కూడా మన పార్టీలో ఉండ్రి, రిటైర్డ్ ఆఫీసర్. నేను ఒక మాట అడిగిన వాళ్ళం, ఈ గవర్నమెంట్ పెన్షన్లు ఎందుకు ఇస్తారు, ఎందుకు ఇవ్వాలి, పెన్షన్ ఎంత ఉందా అంటే 200 సరే అని చెప్పారు. 200 ఎవరి ముక్కులకు సరిపోతుంది, దేనికి సరిపోతుంది, అది ఎందుకు ఇస్తున్నాము, పెన్షన్ తమాషకి ఇస్తున్నామా, దానికి ఏమైనా అర్థం పరమార్థం ఉందా? వాళ్ళు అన్నారు, సార్ వాళ్ళు 200 ఇచ్చారు, మనం 300 ఇద్దామని. అట్లా ఆదరాబాయ్ నాకు ఫస్ట్ చెప్పండి, మీరు అసలు పెన్షన్లు ఎందుకు ఇవ్వాలి, గవర్నమెంట్ ఎందుకు ఇస్తామంటే సమాజం లోపల అనుకోకుండా కొంతమంది విధి వంచితులు అవుతారు. అనుకోకుండా ఒకవేళ చాలా పేద కుటుంబం ఉండొచ్చు, అందులో ఒంటరి మహిళలు ఉండొచ్చు, భర్తలు చనిపోయిన స్త్రీలు ఉండవచ్చు, కొంతమంది ముసల్మాన్లు అయితే వృద్ధులైతే వాళ్ళకి సరి అయిన ఆలన పాలన ఉండవచ్చు లేకపోవచ్చు. ఇలా మంచుకున్నాం దేవుని వల్ల, ఈ వరకు మనం మంచుకున్నాం ఇలాంటి వరకు. అనుకోకుండా ఒక యాక్సిడెంట్ అయితే ఒక కాల్సి అయి పోవచ్చు, మనకు కూడా అంగవైకల్యం రావచ్చు. ఇట్లా అనుకోకుండా సమాజంలో కొంతమంది విధి వంచితులు అవుతారు కాబట్టి సమాజానికి బాధ్యత వహిస్తున్న ప్రభుత్వమే వాళ్ళని ఆదుకోవాలి. ఆదుకోవాలంటే ఏంది సార్ నీ ఉద్దేశం అని అడిగిన వాళ్ళు, నేను చెప్పిన మనం పెన్షన్ ఇస్తే వీళ్ళు ఇంకో దగ్గర అడక తినే అవసరం లేకుండా వాళ్ళు బిర్యానీ తినకుండా మంచిదే కానీ పప్పో పులుసో 2 పూటలు తిని వాళ్ళ ఇంటికాడ వాళ్ళు ఉంటేట్టు కావాలి, అట్లా ఉండాలి పెన్షన్ అని చెప్పినండి. చెప్తే మరి ఎంత పెట్టమంటారంటే వాళ్ళు లెక్కలు తీసాను, ఉప్పుకి ఇంత అవుతుంది, పచ్చిపులుసుకి ఇంత అవుతుంది, పప్పుకి ఇంత అవుతుంది అని లెక్క పెట్టి ఒక 600 రూపాయలు ఇస్తే సరిపోతుంది సార్ అన్నారు. నేను అన్నకి పేదవాళ్ళ దగ్గరనే కొసరా అన్నావా, ఒక 1000 రూపాయలు పెట్టమను, 1000 రూపాయలతో స్టార్ట్ చేసినాం, రాష్ట్ర సంపద పెంచినాం, దాన్ని 2000 రూపాయలు చేసినాం. నేను మీకు సంతోషంగా ప్రకటిస్తూ ఉన్నా, మన రాష్ట్ర సంపద పెరుగుతూ ఉంది, మనం ధనిక రాష్ట్రం అయితే ఉన్నాం, చిత్తశుద్ధితో కడుపు కట్టుకొని నోరు కట్టుకొని పనిచేస్తున్నాం కాబట్టి, ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తున్నాం కాబట్టి బ్రహ్మాండంగా మన సంపద పెరుగుతూ ఉంది. దాంతో రాబోయే ఎన్నికల తర్వాత ఆ పెన్షన్లు ఎవరినాయో దాన్ని 5000 రూపాయలు తీసుకొని పోతామని మనం చేస్తూ ఉన్నాం. ఇవాళ వచ్చే వాళ్ళందరికీ వస్తుంది, వికలాంగులకు కావచ్చు, వృద్ధులకు కావచ్చు, ఇవాళ ఎవరికైతే పెన్షన్ వస్తున్నదో వాళ్ళందరూ కూడా క్రమక్రమంగా పెరిగి 5000 రూపాయలు అవుతుంది. అదేవిధంగా వ్యవసాయాన్ని చూసినాం, ఏం చేద్దాం, రైతులంతా ఆగమాగం ఉన్నారు, మరి ఎట్లా అంటే తప్పకుండా వ్యవసాయాన్ని నిలబెట్టాలి,